పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు పేద విద్యార్థుల భవిష్యత్తులో వెలుగు నింపే పాఠశాలలు మూసివేయడం సిగ్గుచేటని టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. కుటుంబంలో చిచ్చు పెడుతున్న మద్యం దుకాణాలు యువతను మత్తుకు బానిసలు చేస్తున్న గంజాయి స్థావరాలను మూసివేయాలని ప్రజలు కోరుతుంటే వాటి గురించి పట్టించుకొని జగన్ మోహన్ రెడ్డి పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు పేద విద్యార్థుల భవిష్యత్తులో వెలుగు నింపే పాఠశాలని మూసివేయడం సిగ్గుచేట అన్నారు. నా పేరు తామర్ల సత్యనారాయణ. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ పార్లమెంట్ అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆదేశాల మేరకు ఇవాళ పాడేరు కేంద్రమైన ఎక్స్ మినిస్టర్ గారు కిడారి శ్రావణ్ కుమార్ గారు క్యాంప్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను. రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి అన్యాయంగా ఎయిడెడ్ పాఠశాలలను తొలగించి మరి విద్యార్థులు తల్లిదండ్రులని అలాగే వారి యొక్క పిల్లల్ని రోడ్డు మీదనే నెట్టేసే పరిస్థితి ఉంది. ఇలాంటి దుర్మార్గమైన పని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తొలగించవలసింది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలలు కాదు, తొలగించవలసింది ఎక్కడైతే మద్యం షాపులు ఉన్నాయో అలాగే గంజాయి రవాణా ఎక్కడైతే జరుగుతుందో అలాంటి స్థావరాలని తొలగించాలి. కానీ అడ్డగోలుగా విద్యార్థులు భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి ఎయిడెడ్ పాఠశాలలు మరి తీసివేయడం అన్నది చాలా దారుణమైన విషయం. మరి అలాగే మిగతా స్కూల్స్ 139 స్కూల్స్ జెడ్పీ స్కూల్స్ తొలగించడం జరిగింది. అలాగే సిఆర్టీలు కూడా ఇప్పటి వరకు రెవెన్యూల్ చేయలేదు. గతంలో చూసాము బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా తొలగించడం జరిగింది. గతంలో అనేక మంది పిల్లలు పాడేరు ఐటీడీఏ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆ స్కూల్స్ తొలగించడం వల్ల వాళ్ళు ఎక్కడ జాయిన్ అవ్వాలో తెలియక చాలామంది విద్యార్థుల భవిష్యత్తు పాడైపోయింది. ఇలాంటి పనులు ఎందుకు గవర్నమెంట్ చేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు అనేక మంది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు ఉండేది, చాలామంది పేదలకి కడుపు నిండేది. అలాంటి క్యాంటీన్లు రద్దు చేసి చేస్తున్నారు. మరి అలాంటిది ఈ ఏర్పాటు చేయకుండా విద్యార్థులకి అలాగే వారి తల్లిదండ్రులకి అవసరమైన అది ఉంచకుండా తీసేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది టీఎన్ఎస్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో మరి ఎక్కడ గంజాయి రవాణా జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్లోనే చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏఓబి ప్రాంతంలో పాడేరు కానీ అరకు కానీ ఏ సరిహద్దు ప్రాంతాల్లో మరి ముఖ్యంగా గంజాయి రవాణా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇప్పించి అలాగే యువత అందరూ మరి ఇలాంటి గంజాయి ఉండడం వల్ల మత్తుకు బానిస అయిపోయి వారి యొక్క జీవితం అందాకర పరిస్థితిలో అయిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలామంది విద్యార్థులు పీజీలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదువుకున్న వారు ఉన్నారు.